కార్మికుల ఐక్యత అదిలాలి గ్రామ పంచాయత్ కార్మికుల ఐక్యత అదిలాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ కనీస వేతన 26000 అమలు చేయాలి కనీస వేతన 26000 అమలు చేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని అమలు చేయాలి ఎన్నిక వేతనాలు అమలు చేయాలి పంచాయతీ కార్మికుల ఐక్యత అమలు చేయాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ గ్రామ పంచాయత్ కరి ग्राम पंचायती कार्मिक वेतन तो चाल सतोष का उ उद्योग राष्ट्र व्याप्त क्यू लाइन कटी చెప్పడం జరిగింది మేము ఆయన ఫోన్ చేసి ఒక విషయం చెప్పినాం అయ్యా చల్ల ధర్మారెడ్డి గారు ధన్యవాదాలు మా కేటీఆర్ సార్ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్మికుల పోస్టులు ఖాళీ ఉన్నాయి మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు ఎవరైనా ఉంటే తీసుకొని రండి మా గ్రామ పంచాయతీలలో నౌకర్లు ఇప్పిస్తాం బ్రహ్మాండంగా పనిచేసుకోవచ్చు మీ ఎమ్మెల్యే జాబ్కు రాజీనామా చేసి రండి అని చెప్పడం జరిగింది గత 6 నెలలుగా కార్మిక కుటుంబాలు ఆడ ఈడ అప్పులు తెచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటే 6 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఏమైపోవాలి పేరుకి చెప్పేది గొప్ప బీఆర్ఎస్ పెట్టాం మేము దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్తున్నాం ఉన్న రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గంలో కార్మికులకు జీతాలు ఇవ్వగలరు వీళ్ళు దేశాన్ని వెళ్తామని చెప్తున్నారు ఇంతకంటే గొప్ప జోక్యం ఉందా 2023 పెద్ద జోక్యం ఏంటంటే రాష్ట్రంలో జీతాలు ఇవ్వడం గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వలేదు కానీ దళిత బంధు కింద దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇస్తారు వీళ్ళు మరి ఆ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు దళితులు కాదా నౌకరున్నకి దళిత బంధు ఇస్తాం మరి గ్రామ పంచాయతీ కార్మికుడికి దళిత బంధు ఇవ్వరా గ్రామ పంచాయతీలో పనిచేసిన ప్రతి కార్మికుడికి కనీస వేతనం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 26000 వేతనం చెల్లించాలి అలాగే పెండింగ్ వేతనాలు ఈరోజు సాయంత్రం వరకు చెల్లించకపోతే పూర్తి స్థాయిలో జిల్లాలో నీటిపారుదలను నిలిపివేస్తున్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ప్రభుత్వానికి స్టాండర్డ్ హెచ్చరిక ఈ రోజు సాయంత్రం వరకు ఇట్లా పెండింగ్ బిల్లులు మొత్తం క్లియర్ కాకపోతే అన్ని గ్రామాల్లో రాజన్న సిరిసిల్లలో 255 గ్రామ పంచాయతీలో నీటి సరఫరా బంద్ చేపిస్తున్నాం మోరీలో దిగుతారు ఆ దిగే సమయంలో ఆ మోరీలలో కాసు మొక్కలు అవి ఉంటే కుచ్చుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి రక్షణ పథకాన్ని ఇవ్వాలని చెప్పాం సంవత్సరం క్రితం ఒక కార్మికురాలు ఇల్లంతకుండా మండలంలో ఒక కార్మికురాలకు చేతులు మొత్తం అదైతే అప్పుడు ఇచ్చిన సర్క్యులర్ అప్పుడు ఇచ్చిన రక్షణ పరికరాలు మళ్ళీ ఇప్పటిదాకా రక్షణ పరికరాల గురించి అదికింది లేదు చేసింది లేదు ఇచ్చింది లేదు ఇది మా జిల్లాలో పరిస్థితి అయ్యా మంత్రి గారు మీరు అన్ని బాగున్నాయి మీ నాయకత్వం బాగుంది మా నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంతా మంచిగా ఉంది కానీ మా కార్మికుల కనీస వేతనాలు దాని గురించి మాట్లాడు సత్య సర్వేక్షణలో భారతదేశంలో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానంలో ఉంటే మా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి అభినందిస్తారు జిల్లా అధికారులకు ఫోన్ చేసి అభినందిస్తారు కలెక్టర్ గారు వచ్చి మోరదీశారా జిల్లా అధికారులు వచ్చి మోరదీశారా మరి ఆ కార్మికుల గురించి ఒక్కనాడు మాట్లాడిన పాపన బోరు మరి కలెక్టర్ వచ్చి మోర్లు తీస్తే మరి ఒక ఫోటో తీసి పెట్టుకోవచ్చు కదా తెలంగాణ గ్రామ పంచాయతీలో పనిచేస్తారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంలో కానీ తినడానికి తిండి ఉండదు సరైన నెలకు జీతం ఉండదు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు 1వ తారీఖు నాడే జీతం ఇవ్వాలి అని 6 నెలలనే అతి గతి ఉండదు ఇది మా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి.